హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు జతిన్ టీవీ ఈరోజు మనం చేసుకోబోయేది ఫిష్ ఫ్రై అండి ఇలా పొడి పొడిగా ఉంది ఫిష్ ఫ్రై అంటున్నారు ఏంటి అనుకుంటున్నారా అవునండి ఇది ఫిష్ ఫ్రైయే ఎలా చేసుకోవాలో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఒక కేజీ చేప తీసుకున్నా అండి దీన్ని ఇలా మధ్యలో కట్ చేసుకొని లోపల ఏమైనా ఉంటే క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఉడకబెట్టుకోవాలన్నమాట ఏ విధంగా ఉడకబెట్టుకోవాలో చూపిస్తాను ఒక గిన్నెలో వాటర్ పోసుకుని మీద హోల్స్ ఉన్న గిన్నె పెట్టుకుని గిన్నెలో ఫిష్ని పెట్టుకోవాలి దీని మీద మూత పెట్టుకోవాలి ఆవిరి ఏమీ పోకుండా ఒక పది నిమిషాల తర్వాత ఇలా ఉడికిపోయింది దీ ఆరిన తర్వాత ఇలా ముళ్ళన్నీ తీసేసుకోవాలి ముళ్ళు కూడా ఇలా నొక్కుంటూ ముళ్ళు తగులుతూ ఉంటాయి కదా అవి తీసేసుకుంటూ మొత్తం వలుచుకోవాలి ఫిష్నంతా ఈ విధంగా ఒల్చి పక్కన పెట్టుకోవాలి ఇంతకుముందు అయితే గిన్నెలో వాటర్ పోసి ఎండుగడ్డి పెట్టి ఎడ్డుగడ్డి మీద ఫిష్ని పెట్టి ఉడికించుకునేవాళ్ళు ఇంక ఇప్పుడు మనకి ఎంత గడ్డి దొరకట్లేదు కాబట్టి ఇలా అనమాట ఇలా మొత్తం వలుచుకున్న తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఐదారు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగాక ఈ ఒలుచుకున్నదంతా వేసుకోవాలి వేసుకున్న దగ్గర నుంచి కలుపుతూనే ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ వేగనివ్వాలి మేము చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువగా చేసేదండి దీన్ని మేము కూడా ఇష్టంగా తినేవాళ్ళం పిల్లలకి ముళ్ళు తీసుకునే పని ఉండదు కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు దీన్ని రైస్లో డైరెక్ట్గా తినొచ్చు రసంతో నంచుకొని తినొచ్చు విడిగా స్నాక్ లాగాను తినచ్చు అన్నమాట ఏ విధంగా అయినా తినచ్చు ఇప్పుడు కొంచెం వేగింది కదా రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం మళ్ళీ వేగనిద్దాం ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట ఇలా ఒలుచుకొని తీసుకొని తినే ఓపిక తీరిక రెండూ ఉండట్లేదు కాబట్టి ఈ రెసిపీ చాలా బెస్ట్ రెసిపీ అండి ఇలాంటి రెసిపీస్ ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇది కొంచెం వేగాక ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక స్పూను జీరా పౌడర్ వేసుకొని వేగనివ్వాలి ఇంకా రెండు నిమిషాలు వేగితే సరిపోతుందండి రెడీ అయిపోవచ్చింది చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది చూడండి రెడీ అయిపోయింది ఇంకా తీసి బౌల్లో పెట్టేసుకుందాం అందరికీ నచ్చి మెచ్చే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి మరి కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తామండి ఇలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్